నెల్లూరు జిల్లాను సైకో వణికిస్తున్నాడు. కొద్ది రోజులుగా కంటి మీద కునుకు లేకుండా జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుండి సైకో అటాక్ చేస్తాడోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయభ్రాంతులకు లోనవుతున్నారు. నెల్లూరు జిల్లాలో సైకో మానియా ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తోన్న సైకో వరుస దాడులకు పాల్పడుతోన్న సైకో భయంతో వణికిపోతోన్న జనం. సైకో దాడుల్లో 25 మందికి గాయాలు. వృద్ధులు మహిళల్ని బెదిరిస్తోన్న సైకో బయటకొచ్చేందుకే జంకుతోన్న జనం. రాత్రివేళ గస్తీ తిరుగుతోన్న యువకులు. సైకో ఈ పేరు వింటేనే నెల్లూరు వాసులు వణికిపోతున్నారు. ఏ క్షణాన ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాడో తెలియక ఠారెత్తిపోతున్నారు. గత 5-6 రోజులుగా జనానికి కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నాడు ఈ సైకో. నెల్లూరు జిల్లా కోవూరులో 5 రోజుల క్రితం ఓ సైకో హల్చల్ చేశాడు. వరుస దాడులతో జనాన్ని భయభ్రాంతులకు గురి చేశాడు. ఓ వృద్ధురాలిపై దాడితో మొదలైన ఈ సైకో పర్వంలో ఇప్పటి వరకు 25 మందికి పైగా గాయపడ్డారు. చిన్న పెద్ద ముస్లిం ముతక అనే తేడా లేకుండా విచక్షణారహితంగా దాడికి పాల్పడుతున్నాడు. మహిళలపై దాడి చేయడంతో పాటు 50 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసిన సంఘటన జనాన్ని మరింత భయపెడుతోంది. మొదట ఒంటరి మహిళల్నే టార్గెట్ చేసిన సైకో ఇప్పుడు ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. సైకో వరుస దాడులతో జనం ఇళ్లలోంచి బయటకు కూడా రావడం లేదు. ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తాడో అని భయపడిపోతున్నారు. ఏదో ఈ సైకో అని అంటున్నారు, మాకు భయంగా ఉంది. పిల్లలు బయటికి రావాలన్నా భయపడిపోతున్నారు. మాకు బాత్రూంలు వచ్చి బయట ఉన్నాయి, అటాచ్ బాత్రూంలు కాదు మాకు బయట బాత్రూంలు ఉంటున్నాయి. బాత్రూమ్లు రావాలన్నా పిల్లలు భయపడుతున్నారు. బయటకు ఎక్కడికన్నా కూరగాయలకు వెళ్ళాలన్నా పోబాకమా అని అంటున్నారు, భయం వేస్తుంది. మగోళ్ళు నైట్ నిద్ర ఉండట్లేదు. కొన్ని రోజులు అంటే మగోళ్ళు ఉంటారు, పొద్దులొస్తూ ఉండాలంటే ఉండలేరు కదా మగోళ్ళు, ఏదో పనులకు వెళ్తూ ఉంటారు, ఉండరు. మాకు అదే భయం వేస్తుంది. అట్లా ఉంది, భయంగా ఉంది. తలుపులు వేసుకొని ఉంటున్నాం ఇంట్లో కూడా. గత 4-5 రోజులుగా రోజువారీ పనులు కూడా మానుకొని ఇంటి వద్దే ఉంటున్నామని స్థానికులు అంటున్నారు. కనీసం పోలీసులు కూడా ఎవ్వరూ తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పొద్దున కానీ రాత్రులు కానీ ఏ టైంలో వస్తున్నాడో, ఏ టైంలో ఏం జరగద్దో మాకైతే తెలియటం లేదు. మాకైతే మాత్రం ఇక్కడ పోలీసు వాళ్ళు రావటంలో ఏమి రావటం, ఇక్కడ ఎంక్వైరీ లేదు. మేమైతే ఇళ్లల్లో ఉండలేకున్నాము. మా పిల్లల్ని స్కూల్కి కూడా పంపించుకోలేకున్నాము. దయచేసి ఏదైనా చేయండి. 4 రోజుల నుంచి జరుగుతూనే ఉంది సార్. ఇక్కడ ఏమీ పట్టించుకోవటమే లేదు. అది మాకు ఇంకేమీ భయం, అసలు పొగులైనా ఉండాలన్నా భయం వేస్తుంది. మగవాళ్ళైనా ఎన్ని రోజులు కాపలా ఉంటారు, రాత్రులు పొగులు. వాళ్ళైనా పనికి పోవాలి కదా, మేము ఇంట్లోనే ఉంటే మాకు ఎట్టయినా జరుగుబాటు ఎట్టవుద్ది. అది సార్, మాకు దయచేసి ఇక్కడ పోలీసు వాళ్ళు ఉండటంలో ఏమీ లేదు. వాళ్ళు ఒకరోజు మాత్రం ఉన్నారు, ఒకరోజు మాత్రం తిరిగారు, చేశారు. తెల్లారి అసలు పట్టించుకోలేదు. రాత్రులు లేక జామున లేచి 2 గంటలు ప్రాంతంలో లేస్తాము. అది కూడా 3 రోజుల నుంచి మేము ఆపేసుకున్నాం. మాకు ఇక్కడ ఊరు పోలీసులు వచ్చింది లేదు. మా అమ్మాయి ఎవరన్నా వచ్చారా ఈ సైడ్ అని అడిగింది లేదు. మాకు ఈ పక్కన ఏమన్నా నిలబడి ఇక్కడ మొగపలకాయలు ఎవరన్నా అటు వచ్చిందో కూడా మేము కూడా నిలబడతాం. మేము ఇక్కడ టిఫిన్లు చేసుకోవాలన్నా భయంగా ఉంది. మా వ్యాపారాలే మానేసుకొని మేము రాత్రులు ఏం జరుగుతుందో అని అందులో చెరుపోయి పక్కన ఉండేవాళ్ళం అయిపోతుంది. మేము భయపడిపోతున్నాం వాళ్ళ దెబ్బకి. వాళ్ళు ఎప్పుడు వస్తారో, ఇప్పుడు పోరు, అల్లదు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అడుగుట్టాడు ఏడుగుట్టాడు అంటే మేము భయపడిపోతుంటే ఏమైనా ఇక్కడ మాకు ఏదన్నా పోలీసులు ఏదన్నా వచ్చి మాకు సహాయం ఇస్తే మేము కూడా వచ్చేటో కూడా ఉంటాం. మా పక్క కూడా మమ్మల్ని కూడా ఏమ్మా మీరు కూడా ఉండన్న మేము కూడా ఉంటాం. పోలీసులపై ఆశలు వదిలేసుకున్న స్థానికులు రాత్రి వేళల్లో తమ వీధుల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. రాత్రి 8 గంటలు దాటితే చాలు, టార్చ్ లైట్లు కర్రలు చేతబట్టి సైకో కోసం వెతుకుతున్నారు. గ్రామంలో ఉండే తిరుగుకట్ట పరిసర ప్రాంతాలలో కూడా మాకు కొంతమంది పిల్లకాయలు ఇప్పుడు రేతుళ్ళు కూడా గస్తీ తిరుగుతూ ఉన్నాము. తెల్లవారిన దాకా మేము ఈ గస్తీ నిర్వహిస్తాము. ఉండే మహిళలు కూడా ఎక్కడోళ్ళు అక్కడ తలుపులు వేసుకోండి, పొద్దున్నే ఎండబడైనా ముగ్గులకి వేసుకోండి, కానీ ఏకోజామున మటుకు వేయబాకండి. ఎవరన్నా అజ్ఞాత వ్యక్తి వస్తే 100 100కు ఫోన్ చేయండి. నెల్లూరు జిల్లాలో గతంలోనూ ఓ సైకో స్వైర విహారం చేశాడు. అతని చేతిలో 5 ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న నెల్లూరు వాసులకు మరో సైకో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఇంతకీ సైకో ఎవరు? ఇటు ప్రజల్ని అటు పోలీసుల్ని ముప్పతిప్పలు పెడుతున్న కేటుగాడిని పట్టుకునేందుకు ఖాకీలు ఏం చేస్తున్నారు?
రాత్రి వేళల్లో తిరుగుతూ స్థానిక మహిళలపై దాడులు చేస్తున్న ఈ సైకో ఇప్పుడు ఎక్కడున్నాడు? ఐదారు రోజులుగా సైకో వీరంగం. గుడ్డలు లేకుండా రాత్రి వేళల్లో తిరుగుతున్న సైకో ఊహా చిత్రాన్ని విడుదల చేసిన పోలీసులు, సైకో వీడియో ఫుటేజ్ ను రిలీజ్ చేసిన పోలీసులు, పోలీసుల తీరుపై స్థానికుల విమర్శలు. సైకో ఎలా ఉంటాడు? రాత్రి వేళలో గుడ్డలు లేకుండా తిరుగుతున్నాడా? ఏ క్షణాన ఎటువైపు నుంచి ఇళ్లల్లోకి దాడి చేస్తాడు వంటి ఖచ్చితమైన ఆధారాల కోసం నెల్లూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొదట ఊహాచిత్రం విడుదల చేసినా అతను సైకో కాదంటున్నారు కొందరు. అయితే ఇటీవల ఓ వ్యక్తి గుడ్డలు లేకుండా ఓ ఇంట్లోకి దూరడం సీసీటీవీ ఫుటేజ్లో నమోదైంది. అతనే ఖచ్చితంగా సైకో అయి ఉంటాడని పుకార్లు వినిపిస్తున్నాయి. కోవూరు ప్రాంతంలో మహిళలపై దాడి చేసిన సైకో కూడా చెట్టిపై ఉన్నాడని స్థానికులు చెప్పడం పోలీసుల ఊహకు బలాన్ని చేకూరుస్తుంది. అయితే కోవూరులో హల్చల్ చేసి పలువురిని గాయపరిచిన సైకోను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు సరైన సమయంలో స్పందించి ఉంటే సైకో దొరికిండేవాడని స్థానికులు చెబుతున్నారు. వీళ్ళ వల్ల మా వ్యాపారాలు లేవు, రాత్రులు భయం వేసిపోతుంది, ఏ టైంలో ఏం జరగద్దు అనేది కూడా మా తెలియలేదు. ఈ విధంగా భయపడిపోతున్నాం సార్. మేము ఇప్పుడు అతను ఎక్కడ దొరుకుతాడో ఎప్పుడు పట్టుకుంటాడో అనేది కూడా మాకు తెలీదు. మేమైతే పసుపులు ఉంటున్నాం కూడా వ్యాపారాలు మానేస్తే ఇళ్ళ మాకు జరగడం లే. మేము ఎట్టా మేము బతికేది? వీడి దెబ్బకు మేము అసలు ఏం చేయాలో మాకు అర్థం కాదు. నెల్లూరు జిల్లాలో సైకోను పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. గల్లీ గల్లీని జల్లెడ పడుతున్నారు. ముఖ్య కూడళ్లలోనూ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న సైకోను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. దీంట్లో ఈ వీడిని పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీమ్స్ అంతా ఏర్పాటు చేసాము. అక్కడ ఆల్రెడీ మేము సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం మనకు క్లూస్ చాలా మటుకు చాలా వచ్చాయి. దాంట్లో ఫింగర్ ప్రింట్స్ కానీ ఇవన్నీ జరిగాయి. దీంట్లో సస్పెక్టెడ్ పర్సన్స్ కొరకు అంతా కూడా పికప్ చేసి విచారిస్తున్నాము. త్వరలో ఒక 2-3 డేస్లోనే వారిని పట్టుకోవడానికి హోప్స్ మాకున్నాయి. సైకో కోసం అంతటా గాలిస్తున్నామని నెల్లూరు జిల్లా ఎస్పీ తెలిపారు. ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు లభించాయన్నారు. త్వరలోనే సైకో ఆట కట్టిస్తామని చెప్పారు. త్వరలోనే పట్టుకొని ఎవరు చట్టానికి అతీతులు కాదు, ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు అనేది తీసుకుంటాం. ఈ కేసులో మేము 100% మేము సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నాము. చాలామంది సుమారుగా 70-80 మంది పోలీసు దీని మీద తిరుగుతున్నారు. అంతేకాకుండా అందరు ఆఫీసర్స్ మనకి మా దగ్గర కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్పీ దాకా అందరూ కూడా దీని మీద కష్టపడుతున్నాము. త్వరలోనే తప్పకుండా పట్టుకుంటాం. మరోవైపు సైకో దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలిని మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. బాధితులకు ఆర్థిక సహాయం అందించారు. సైకోను వెంటనే పట్టుకుని ఉరితీయాలని ఆమె డిమాండ్ చేశారు. అందులో 70 ఏళ్ల మహిళ, తర్వాత ఒక 60 ఏళ్ల మహిళ ఏడుస్తూ ఉంది. ఆమె నేను ఎట్ట తాలెత్తుకొని తిరగాలి, ఎట్లా ఊళ్ళోకి వెళ్ళాలి, ఇలా చేశాడని, అంత హింస పెట్టాడని చాలా బాధాకరంగా ఉంది. రెండోది భరోసా కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా ఈ జిల్లాలో ఒక సైకో 5 చంపాడని చెప్పని అది గుర్తు తెచ్చుకుంటున్నారు. ఆ రోజున రాత హ్యాంగ్ చేయడం జరిగింది, గురిశిక్ష వేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి వాడిని ఖచ్చితంగా పట్టుకుంటాం, పట్టుకొని తీరుతారు మన పోలీసులు. మొత్తానికి సైకో మానియా నెల్లూరు జిల్లా వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 5-6 రోజులుగా సైకో వీరంగం చేస్తున్నా పోలీసులు ఇప్పటి వరకు పట్టుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది.